హమాస్ గ్యాంగ్ మరొక 5 ప్రాణాలు కోల్పోయారు. అదే సందర్భంలో ఇజ్రాయెల్ సైన్యం 120 చేరింది మరణాల సంఖ్య. మెరుపు దాడులు చేస్తున్నటువంటి హమాస్ తీవ్రవాదులకు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చింది అతిపెద్దదైనటువంటి ఒక సొరంగం. ఆ సొరంగంలో నుండి మెరుపు దాడి చేసి వెళ్ళిపోతుండగా వెంట పడినటువంటి ఇజ్రాయెల్ సైన్యం అక్కడ కాల్చి చంపినటువంటి ఘటనలో 5 స్పాట్లో చనిపోతే సొరంగం లోపల 20 తీవ్రవాదులు చచ్చిపోయారు. అయితే వాళ్ళని పాలస్తీనా పౌరులని సహజ సిద్ధంగానే చెప్తూ ఉంటుంది హమాస్. కాబట్టి అది పక్కన పెడితే అతిపెద్దదైనటువంటి సొరంగం ఇజ్రాయెల్ చర్య ఇంతవరకు యుద్ధం ప్రారంభం కాకముందు కానీ యుద్ధం ప్రారంభం అయ్యాక కానీ ఇంత పెద్ద సొరంగాన్ని చూడలేదు. ఒక ట్రైనే లోపలికి వెళ్ళగలిగినటువంటి 50 పొడవైన సొరంగం ఉందట. దాన్ని కనుక్కుంటున్న దశలో జరిగినటువంటి యుద్ధంలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం సంభవించింది.